जी मरी सदर्भंग भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष गौरवनी जेवरण कार्यक्रम उ मरी कार्यक्रम ग्रामा की संबंधी बूत अध्यक्ष हरिकृष्ण गारु अदे विधा मंडल शाखा अध्यक्ष श्रीकांत गारु मरी दी जेवरण अनतर भारतीय जनता पार्टी जनगाम जिला अध्यक्ष आरुत्ल दशमंत रेड्डी गारु वेदिक मीदकि रावाले अदे विधा कार्यक्रम पाल्गोनटुवंटि मित्रुलंदरू संयमंतोटि कार्यक्रम विजयवंतं चेयाल्सि उंटदि मरि मुंदुगा जेंडाविष्करण कार्यक्रम उंटदि काबट्टि कार्यकर्तलंदरू जेंडाविष्करण कार्यक्रमंलो पाल्गोनुकोवाल्सिंदिगा विज्ञप्ति चेस्तुन्नां जेंडा आविष्करण अनंतरम भारतीय जनता पार्टी जिला अध्यक्ष वार अध्यक्षतन समावेशम जरुगुतुंदी भारतीय जनता पार्टी जिला अध्यक्ष आरुत्ल दशमंत रेड्डी गारु वेदिक मीदकि रावाले भारतीय जनता पार्टी राष्ट्र रथसारथि गौरवनीयुलु जेंडा आविष्करण अनंतरम मरि वेदिक मीदकि वच्चि मात्लाडतारु काबट्टि मरि ई कार्यक्रमंलो मुख्यमैन नायकुलंदरू राष्ट्र बीजेपी माजी शासन सभ्यु गौरवनी धर्मारा गारु जिला इंचार्ज गौरवनी पापाराव गारु अदे विधा बीजेपी राष्ट्र नायक माजी शासन सभ्यु माजी पार्लमेंट सभ्यु अदे विधा भारतीय जनता पार्टी जिला ऑफिस बेरर् अदे विधा बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्यु भारतीय जनता पार्टी जिला अध्यक्ष वेदिक रावाले भारतीय जनता पार्टी राष्ट्र रथसारथि गौरवनी बंडि संजय कुमार गारिनी वेदिक मीदकि सादरंगा आह्वानिस्तुन्नाम
బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం ప్రజా సంగ్రామ యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా బాలగుర్తి కాన్ఫరెన్స్ లో జనగామ జిల్లాలో నిన్న ఎంట్రై ఈ రోజు బాలగుర్తి మీదిగా ఈ తొర్రూరు గ్రామానికి రావడం జరిగింది. అందుకు పేదల పెన్నిది బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి పోరాట యోధుడు పోరాట యోధునికి జనగామ గడ్డ కోరుగడ్డ జనగామ బిడ్డల స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా తరఫున సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారిని స్వాగతం పలుకుతున్నా. అవినీతికి కుటుంబ పాలనకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సంఘటితం చేసి తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ సంఘటితం చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారిని నిన్న ఈ ఎర్రబెల్లి దయాకర్ గారు తన నూకలతోటి తాగిపిచ్చి గుండాలను ఈ సంగ్రామ యాత్ర మీద దాడి చేయడం ప్రజాస్వామ్యవాదులందరూ ముఖ్యంగా తొర్రూరు వాసులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఒక సంవత్సరం పాటు 1000 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ప్రజలందరినీ సంఘటితం చేస్తున్న సందర్భంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క ఇన్సిడెంట్ కాలేదు. కానీ జనగామ జిల్లాలో ఎంట్రై బాలగుర్తి కాన్ఫరెన్స్ లో అడుగు పెట్టిన మరుక్షణమే వాళ్ళ పీటలు కదులుతాయి. ప్రజలందరినీ సంఘటితం చేస్తుంటే సంగ్రామ యాత్రకు తండోపతండాలుగా నీరాజనం పడుతున్నటువంటి ప్రజలను చూసి ఓర్వలేక ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊసరవెల్లి దయాకర్ రావు గారు వాళ్ళ భూములను పంపించి నిన్న దాడి చేయడం జరిగింది. మిత్రులారా, దీన్ని మనందరం ఖండించాలి. ఈ గడ్డ పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను తరిమించినటువంటి ఈ గడ్డ ఆ రజాకారుల వారసులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే వారి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రజాకారుల ఎజెండాను అమలుపరుస్తున్నటువంటి కాసిం రజవీ రూపంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసుడు గతంలో నైజాం ఒక పత్వా జారీ చేసేదట. ఆ పత్వా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి త్వరకు ఆ రోజు పత్వా జారీ చేసిండు. కానీ ఇప్పుడున్నటువంటి నిజాం నయా నిజాం ఈయనకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు పత్వా జారీ చేసిందనే ఉద్దేశంతో ఇలాంటి దాడులు ఏవైతే చేస్తుండ్రో మనందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఓర్చుకోలేదు. ఆయన ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే ఈ సభాముఖంగా తొర్రూరు ప్రజల సాక్షిగా చెప్తున్నా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఎర్ర మన సిద్దిపేట సిరిసిల్ల ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్సీలో ఇతరులో డెవలప్ చేసిన రీతిలో మీ కాన్ఫరెన్స్ డెవలప్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడే అధికారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి దాడులు మాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సంగ్రామ యాత్ర రథసారథి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. తొర్రూరు వాళ్ళకి ఇంతమంది వచ్చి పోలీసు వాళ్ళు బెదిరియాలే ఏంది అంటే ఈ పోలీసు వాళ్ళు మనోళ్ళు అస్తారు సార్. అక్కడ ఉన్నాడు వరంగల్, ఉన్నాడు వరంగల్ అనుకుంటా ఉంటాడా వరంగల్ సార్ అక్కడ కట్ట ఊపుతున్నాట, కట్ట ఊపి కింద పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నాట. ఇవాళ పాలకుర్తి పోతే అందరు ప్రజల స్థానం చెప్పి భయపడి మొత్తం షాప్స్ అన్ని బంద్ చేసారు.
అన్ని పనిచేశారు. టీవీలు చూస్తారని కరెంట్ కూడా పనిచేశారు. కేసీఆర్ సర్వక ఇంకా అన్నాడు కదా, కేసీఆర్ వారసుడు ఉన్నాడు కదా, ఒక ఆయన తెలుసు కదా. మీరు అందరు ఓట్లు వేసి ఇస్తారా, ఇస్తారా ఓట్లు వేస్తారా? ఎందుకంటే మీకు అంతా డబ్బులు పెట్టడం రాలేదా? పొట్టు పొట్టు వచ్చింది, అందరికి వచ్చే డబ్బులు పెట్టడం. ఏ మా అక్కలు చెప్పారు ఫుల్ పొట్టు పొట్టు డబ్బులు పెట్టడం వచ్చినాయట. ఇయలే మరి ఏడవని అడగాల లేదా? ఓట్లు వేసిరు కదా, ఓట్లు వేసిరు కదా, అడగాల లేదా? ఇలా కేసీఆర్ సార్ అంటున్నాట కేంద్ర ప్రభుత్వం ఏం స్కీమ్ ఇచ్చాడో మొత్తం మోడీ గారు తెలంగాణ నాశనం చేసినాట. తెలంగాణకు ముఖ్యమంత్రి నువ్వు ఆకే మోడీ అని నాకు అర్థం కాలే. ఎవరే తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుంది అని మర్చిపోయారనుకోండి, నేను ఇంకో రెండు నెలలతో మర్చిపోతాను. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటారు మీరు అంటారు అంటారా? కనబడుతుంది మీ తొరూరుకి వచ్చిండి ఎప్పుడైనా, వచ్చిండా తొరూరుకి వచ్చిండి ఎప్పుడైనా, వచ్చిండా? ఎన్నికలు వస్తాడే మళ్ళీ ఎన్నికలు వస్తా కూడా వస్తాడు, మధ్య పనిచేసిండు. ఎన్నికలు వస్తే పైసలు పంపుతాడు ఆయన వస్తున్నాడు అంటుండ్రు కేసీఆర్ సార్. తొర్రూరు ఏంది పాలకుర్తి ఏంది, ఎక్కడ పోయినా కూడా పేదోళ్లకు పైసలు ఇస్తా, ఓటుకు 10,000 ఇస్తా, వాళ్ళే ఓట్లు ఇస్తారు, మళ్ళా గెలుస్తాం, మళ్ళీ 5 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో మంచిగా నిద్రపోతా అని చెప్పట్టుండట. వేస్తారా ఈసారి తొర్రూరు వేస్తారా? మరి అక్క ఆయన పేదోళ్ళ రాజ్యం రావాలి. ఇప్పుడు మోడీ సారేమో 240,000 ఇండ్లు ఇచ్చే, 8 లక్షలు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఒక్కసారి నన్ను అడుగురే కేంద్ర ప్రభుత్వ కేసీఆర్ స్కీములు చెప్పుర్రే, చెప్పే ఒక్కటి చెప్పే కేసీఆర్ స్కీమ్. బెల్ట్ షాపుల గురించి మాట్లాడకేను కోపత సార్, ఉన్నాయా షాపులు? ఉన్నాయా కేసీఆర్ షాపులు? ఉన్నాయా ఏ రామకృష్ణ ఏడి ఉన్నాయా, హరికృష్ణ హరికృష్ణ ఉన్నాయా, బెల్ట్ షాపులేవా? 30 ఉన్నాయా బెల్ట్ షాపులు? అమ్మ కేసీఆర్ షాప్ దాని బెల్ట్ షాప్, కేసీఆర్కి ఇష్టమైన షాపులు అవి. నేను అనుకున్నా మొత్తానికే లేవు కావచ్చు, అందుకే రోడ్లు ఇస్తాడు, మోర్లు ఇస్తాడు, లైట్ ఇస్తాడు కావచ్చు నేను అనుకున్నాను. సార్ కోపం ఏది ఉన్నా ఇంటికో ఉద్యోగం ఏడిగానే ఊరికి మాత్రం 50 100 సార్కి ఇష్టమైన బెల్ట్ షాపులు మాత్రం ఇస్తాడు సార్. ఇంకేం స్కీమ్స్ చెప్పే చెప్పురా స్కీమ్స్? కేసీఆర్ స్కీమ్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అవునా కదా? రైతు బంధు ఎవరికి ఇస్తుండే? మెడికల్ కాలేజ్ ఉన్నోడికి, డిగ్రీ కాలేజ్ ఉన్నోడికి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నోడికి, ఫామ్ హౌస్ ఉన్నోడికి మాత్రమే రైతు బంధు. కౌలు రైతుకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడు. పేదోడు కదా, పేదోడికి ఎందుకు ఇస్తారు? కేసీఆర్ పెద్దోడే, కారు గుర్తు పెద్దోళ్ళ పాటే, పెద్దోళ్ళకి ఇస్తాడు పిల్ల మన పేదోళ్ళకి ఇస్తాడు అనే రైతు బంధు. షాదీ ముబారక్ ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళేటప్పుడు ఇస్తాడు అవడ కాదా? ఇక్కడ పిల్లలు ఉంటకూడే అడిగిన కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తాడు పాపం. ఈయన పిల్లలు పుట్టక కూడా చెక్కిస్తాడు. ఇవాళ ఎప్పుడున్నాడే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు పోటు కానీ తోపు కానీ తీసారు అని కానీ నేను ఇచ్చే స్కీమ్స్ అంటే దేశంలో అమలు చేస్తాడు. పీకుడు అడిగినే ఇచ్చిందా ఎవరికైనా? ఇలా మా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ చెప్పరా, ఒక్కొక్కటి చెప్పరా కేంద్ర ప్రభుత్వం చెప్పాను ఒక్కొక్క స్కీమ్. 1 2 3 4 5 6 7 8 9 9 అది ఒకే 9 ఇక చెప్పుకుంటూ పోయినా కొద్దీ తెల్లాడుతుంది అక్క. అయ్యా ఎప్పుడు తెల్లాడుతుంది అన్న, ఇక్కడ ఇప్పుడు కష్టపడే వాళ్ళంతా పని చేసుకుని వచ్చి వాళ్ళకి తొందర ముగించిపోదాం. మరి మోడీ సార్ ఏమో గిన్ని స్కీమ్స్ ఏమంటే పేదలకు, కేసీఆర్ సార్ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అన్ని ఇస్తున్నా చెప్పి ఏమి ఇయ్యడు. మరి మోడీ సార్ 240,000 ఇండ్లు పేదోళ్ళని కట్టుకోమని చెప్పి కేసీఆర్కి ఇస్తే మరి ఏం పుట్టిందేమో ఇస్తలేడు. నేను రాంగ్ అడిగినా, నేను తొర్రూరు పోతున్నా, ఏడి వేనాడుతున్నా, తొర్రూరు పోతున్నా, కేసీఆర్ సార్, మా మోడీ సార్, మా పువ్వు గుర్తు మోడీ సార్, మా పేదోళ్ళ గురించి ఆట్లా మాట్లాడే పేదోళ్ళ గురించి ఆలోచించే మా పేదల పెన్నీదైన పువ్వు గుర్తు మోడీ సారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 240,000 ఇండ్లని ఇస్తే మరి నువ్వు తొర్రూరు గ్రామము ఏం తప్పు చేసింది, ఏం పాపం చేసింది? అక్కడ ఉన్న పేదోళ్ళని గనవర్తలేరా సార్? ఎందుకు ఇస్తేలో సార్ పేదోళ్ళకి ఇండ్లు అంటే అన్ని ఇచ్చేస్తా అన్నాడు. మరి ఇస్తే ఇచ్చిన వాళ్ళ లిస్టు నాకు ఈ సరణ ఇస్తలేడు. మరి ఎంతమందికి ఇచ్చిండో ఇండ్లు ఇచ్చిండో ఇలా తొర్రూరు గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మోడీ సార్ ఇండ్లు ఇస్తే ఇస్తాడు ఎందుకు అంటే, మోడీ సారు ఇచ్చిన ఇండ్లు మీకు ఇస్తే మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తారు కదా. అందుకే పేదోళ్ళు మంచిగా ఉండాలని కోరుకోడు సార్కి. ఎప్పుడు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, నోట్లు కావాలి, అంతే సార్, వేరే అవసరం లేదు. రాత్రిపూట మందు కావాలి అంతే తప్ప సార్కి ఏం అవసరం లేదు. మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు సరిపోకుంటే ఇంకా చెప్పిన సార్ ఈ 240,000 ఇండ్లు ఇచ్చేయి పేదోళ్ళకు, ఇంకా సరిపోకుంటే సాలకుంటే నువ్వు నాతో రా,
నాతో నిన్ను వస్తావా రావా రాకున్న లిస్ట్ నాకి ఇస్తేనే మోడీ సార్ దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రంలో 240,000 ఇళ్ళు సరిపోతలేవు ఈ తొర్రూరు గ్రామంలో చాలా మంది పేదోళ్ళు వాళ్ళు కూడా ఇళ్ళు సరిపోతలేవు ఇంకా ఎక్స్ట్రా ఇళ్ళు అని చెప్పి మోడీ సార్ తోని శాంక్షన్ చేంజ్ కచ్చే బాధ్యత నాది సార్ అంటే కూడా ఇంతవరకు ఇస్తలేడక ఇంతవరకు ఇస్తలేడు ఇక్కడికి ఇంతమంది తమని తమ అక్కలు కలిసి అక్క కలిసి ఇంతమంది అలా కలిసింది ఉద్యోగాలు వచ్చినాయి అక్క ఎవరికన్నా అన్న ఒక్కరు చేతులు ఉద్యోగాలు వచ్చిన చేతులు ఎవరికన్నా ఒక్కరికి ఏ తరువులో మొత్తం ఉద్యోగాలు రానే వచ్చాయి రాలే మరి మనకేమో ఉద్యోగాలు ఇండ్లేదేమో మనకేమో కేసీఆర్ సార్ మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు ఇస్తాడు ఆయన ఇచ్చేది ఏం లేదండి వీకది ఏం లేదు మన మోడీ సార్ ఇచ్చిండు మనకు కావాలి అంతేనా కాదా ఆయన ఇచ్చేది అని ఇంత గెలుస్తుండే పేదలకు మాత్రం ఇండ్లు ఇస్తలేవే కానీ కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల ఒక్క ఇల్లు ఇవ్వకపోతేవి నువ్వు మాత్రం 8 నెలల్లో 100 రూములు కట్టుకున్నాడక 8 నెలల్లో 100 రూములు దానికి ప్రగతి భవన్ ప్రజలను కలవని ప్రజాప్రతినిధులను కలవని ప్రగతి భవన్ అని పెట్టుకొని ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు 8 నెలల 8 సంవత్సరాలు ఆయన గీతి ఈ గ్రామంలో తొర్రూరు గ్రామంలో ఒక్కరికి ఇండిపోయా ఇంటికో ఉద్యోగం ఇస్తాడు ఎవరికి వెళ్ళే ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ఆయన అల్లుడు మంత్రి ఇంకో ఆయన సడ్డకుని కొడుకు ఆయన కూడా రాజ్యసభ ఆయన ఇంట్లో ఎవరు ఖాళీ లేరు మన ఇంట్లో పిల్లలు మాత్రం గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఉద్యోగాలు రాక తల్లిదండ్రులకు భారమై బతకాలన్నా సావాలన్నా అని పరిస్థితిలో ఉంటే ఇవాళ చివరకు ఒక ధైర్యం వచ్చింది ఈ ప్రభుత్వం పీక్తది ఈ ప్రభుత్వం ఉఫ్ఫను ఊరితే పీకిపోయే ప్రభుత్వం నెక్స్ట్ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుంది అందుకే మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి నిరుద్యోగ యువత కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఇలా కేసీఆర్ సార్ మాత్రం ఉద్యోగాలు ఇవ్వటం మాత్రం ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆయన మాత్రం జల్సా చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా పిల్లల భారం ఏ పేరు పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఇలా అప్పో సపో చేసి కష్టపడి డాక్టర్ చేద్దాం కలెక్టర్ చేద్దాం పోలీస్ ఆఫీసర్ చేద్దాం ఒక ఆర్మీ జవాన్ చేద్దాం అని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటే ఇలా కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా రాసి రంపాను పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇవాళ పిల్లల పరిస్థితి అట్లుంటే ఇవాళ ముసలిందరూ 50 సంవత్సరాలు దాటినటువంటి 50 సంవత్సరాలు దాటిన ముసలిందరూ పాపం మా ఇప్పటికే మా ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు మేము కష్టపడి చదివినాం వాళ్ళ బతుకులే కష్టమవుతుంది వాళ్ళు బతుకునే కష్టమవుతుంది మేము వాళ్ళకు భారం ఎత్తున్నాం ఈ కేసీఆర్ సార్ పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నాడు మందులకు ఉప్పో పప్పో ఏమైనా కొనుక్కోవడానికి మాకు ఏదో దానికో దీనికో ఆసరగా ఉంటుందని చెప్పి పెన్షన్లు ఇవ్వమంటే 8 సంవత్సరాల ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తా కూడా ఏం చేస్తున్నాడు ఇచ్చేటి అన్ని కూడా పువ్వు గుర్తు నరేంద్ర మోడీ అడుస్తున్నాడు నిన్న కాక మొన్న లెటర్ వచ్చింది కేసీఆర్ సార్ మీ కరువు పని 100 రోజుల పని ప్రతిరోజు మీ పని చేసిన పనికి అనుగుణంగా ఒక్కొక్కరికి 257 రూపాయలు ఇవ్వాలి 100 రోజుల పనికి మీ కరువు పనికి ఒక్కొక్కరికి 250 రూపాయలు ఇవ్వాలంటే ఒక కాడ 50 రూపాయలు ఇస్తాడు ఇంకొక కాడ 100 రూపాయలు ఇస్తాడు ఒక కాడ 3 నెలలైనా పైసలు ఇవ్వకుండా 3 నెలలకోసారి 30,000 20,000 ఇవ్వకుండా 5,000 చేతులు పెట్టి మొత్తం ఇక ఓంటే రాక రాక పైసలు వస్తే పేదలు ఇలా ఏదో వచ్చిన కాడికి సరిపోతాయి అని చెప్పి ఆ ఒక్కకు 100 రూపాయలు ఇస్తున్నాడు ఏదో వచ్చిన కాడికి సరిపడకూడదు అని చెప్పి ఇచ్చే పైసలు తీసుకుంటాడు మొన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పేదోళ్ళ కోసం 20 రూపాయలు ఇస్తున్నా నిన్న వేస్తా 2,000 గల్లవట్ట అడుగురి మోడీ సార్ ఇస్తున్న లెక్క వేయాలి మీరు సంతకం కాదు మీరు ఎక్కడ సంతకం పెట్టద్దు మీరు సంతకం పెట్టకుండా మా రామ మా హరికృష్ణ ఉన్నాడు కదా మా హరికృష్ణ ఎప్పుడు మీ హరికృష్ణ మీతో వస్తాడు ఎక్కడ సంతకం పెట్టద్దు మీరు 2 రోజులు వేయరో మా హరికృష్ణ వస్తాడు 250 రూపాయలు మీకు రావాలి చేసిన పనిని బట్టి 250 రూపాయలు పక్కా రావాలి వారానికి ఒకసారి పైసలు ఇవ్వాలి ఆయన కేసీఆర్ సార్ జేబులకి వెళ్ళి ఇస్తున్నాడు మోడీ సార్ ఇస్తే మీకు ఇస్తాడు అవి కూడా ఇస్తున్నాడు మన లేఖ రాసిండు మోడీ సార్ ఇంకా పేదోళ్ళకి ఇచ్చే ఇంకా కూలి పని పైసలు కూడా దొబ్బిపోతాయి నిన్ను ఏమనాలి సార్ అని చెప్పి మోడీ సార్ అడిగినాను అవి కూడా నాశనం చేస్తాడు పేదలకు అవిడిస్తాడు మీకు బియ్యం వస్తున్నాయా లేవా ఇలా మోడీ సార్ ఇచ్చిండక బియ్యం మోడీ సారు ఈ సెప్టెంబర్ వరకు కూడా కోవిడ్ అప్పుడు ఇబ్బంది పడ్డారు పేదోళ్ళకి కూలీనా చేసుకొని బతుకుడు కష్టమైంది
రెండు నెలల పాటు మూడు నెలల పాటు కోవిడ్ అసలు లాక్ డౌన్ ఇస్తే వాళ్ళు కూలి పని దొరకలేదని చెప్పి మీకు ఫ్రీ బియ్యం ఇస్తుండు మోడీ సార్. కానీ రేషన్ షాపు దగ్గర మాత్రం కేసీఆర్ సార్ మంచి అందంగా బ్యూటీ ప్యానల్ వేచి ఫోటో దిగి ఫోటో పెట్టుకుంటే ఇండోలు ఏమనుకున్నారు, ఏ కేసీఆర్ సార్ బియ్యం ఇస్తాడు, కేసీఆర్ సార్ బియ్యం ఇస్తుంది ఇచ్చేది మోడీ సార్. అంతకుముందు కిలోకు రూపాయి మీరు కడతారు, అవునా కాదా, కిలోకు రూపాయి కేసీఆర్ సార్ కడతాడు. ఈ 2 రూపాయల కిలో బియ్యం దొరుకుతుంది నాకు ఎక్కడికైనా దొరుకుతుందా? మరి 29 రూపాయలు మోడీ సార్ ఇస్తాడు, కేసీఆర్ సార్ రూపాయి ఇస్తాడు, మీరు రూపాయి ఇస్తాడు. 1 రూపాయి ఇచ్చే కేసీఆర్ గొప్పడా, 29 రూపాయలు ఇచ్చే మోడీ సార్ గొప్పడాక? మరి రేషన్ షాప్ ఎవరిస్తుంటే కేసీఆర్ సార్ ఇస్తే, కేసీఆర్ సార్ ఇచ్చేవాడు, కేసీఆర్ సార్ ఆయన గద్ద ముగిసి మొత్తం అయితే ఓటు గుద్దేది గుద్దితే లేకపోతే ఒక మనిషి, అవునా కాదా, అవునా కాదా. ఆయన ఇస్తానే ఇయ్యడు, ఆయనతో మధ్యలో అవి కూడా అమ్ముకున్నాడు, పోయి అవి కూడా అమ్ముకొని మొన్న రూపాయి రూపాయి వసూలు చేస్తే నేనే చెప్పిన బిడ్డ నీ ప్రగతి భవన్కి వస్తా అని చెప్పిన పేదోళ్ళందరూ తీసుకొని నీ ప్రగతి భవన్కి వస్తా, నువ్వు కిలోకు రూపాయి వసూలు చేస్తే నీ సంగతంతో చెప్తా అని చెప్పి అంటే మళ్ళా ఆయనతో రూపాయి వసూలు చేసుకుంటూ పని చేసిండు, ఈ మధ్య పని చేసిండు. మోడీ సార్ ఇస్తున్నాక మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా, ఇంజక్షన్ తీసుకున్నారా, ఎన్ని తీసుకున్నారాక? 3. ఒక్కటి ఇస్తుంది తెలుసా అక్క, ఒక్కటి కార్పొరేట్ హాస్పిటల్ పోతే 10,000 20,000 ఒకటి, రియల్ వాటి రేటు కొంటే 1,000 రూపాయలు 1,500. మీరు ఒక్కొక్కరికి ఇలా ఇంజక్షన్ మోడీ సార్ ఫ్రీ ఇచ్చింది, ఎవరిచ్చారు ఫ్రీ, ఎవరిచ్చారు? ఇలా మోడీ సార్ ఇంజక్షన్ ఇవ్వకుంటే, మోడీ సార్ ఇంజక్షన్ ఇవ్వకుంటే ఇలా ఇంతమంది తొర్రూరులో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటావాళ్ళమా, ఒకళ్ళు ముఖాలు చూసుకుంటామా? ఉంటుమో సద్దుమో మనకేదో అది. ఎంతమంది చచ్చిపోయారక కరోనా వల్ల? పెద్దోళ్ళు చచ్చిపోయారా? ఇవ్వాలి సార్, ఓరుకోదు మనం, పెద్దోళ్ళు చచ్చిపోయారా, పేదోళ్ళు చచ్చిపోయారు. ఇవాళ ఉన్న ఆస్తి అమ్ముకుందామంటే ఆస్తి లేదు, హాస్పిటల్ పోతే ఒక్కొక్క హాస్పిటల్ పోతే 20 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పైసలు కట్టలేక, పైసలు లేక ఆస్తులు లేక అమ్ముకుందామన్న పుస్తల తాడు కూడా లేక పసుపు తాడు వేసుకున్న కూడా పుస్తల తాడు అమ్మినా కూడా ఇవాళ మన ప్రాణాలు బతికించుకునే పరిస్థితి లేని చెప్పి మన పేదోళ్ళ కళ్ళ ముందంటే భర్త చనిపోయారు, భార్య చనిపోయారు, పిల్ల చచ్చిపోయారు, కుటుంబాల కుటుంబాలు చచ్చిపోయినాక. అందుకే మోడీ గారు చూసే పేదోళ్ళు బతకాలి, పేదోళ్ళు ఇబ్బంది పడద్దని ఒక్కొక్కరికి మీ అందరికి 3 ఇంజక్షన్లు ఫ్రీగా ఇచ్చినాక. ఇవాళ మోడీ సార్ పువ్వుర్తలు ఫ్రీ ఇంజక్షన్ ఇవ్వకుంటే ఇవాళ తొల్లూరులో మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళగలము, అందరం మాస్కులు పెట్టుకోవాలి, అందరూ పీపీ కిట్ వేసుకోవాలి, అందరూ వేసుకునే పరిస్థితి ఇవాళ వచ్చేది. అందుకే మోడీ సార్ ఇవాళ పేదోళ్ళకి దేవుడు. ఇవాళ సార్ కేసీఆర్ సార్ అంటున్నాడ ఏమిచ్చిండు మోడీ అని, నీకు ఇవ్వలే మోడీ సార్, పేదోళ్ళకి ఇస్తే కేసీఆర్ ఒప్పుకోడు, కేసీఆర్ జేబులు నింపుకోవాలి కదా. ఇప్పుడు చెప్తే కదా బియ్యం పైసలు అమ్ముకునే వ్యాక్సిన్ మన గ్రామీణ ఉపాధ్యాయ పైసలు అమ్ముకునే అన్ని పైసలు దొబ్బిపోవడానికి ఇవాళ మోడీ సార్ ఒప్పుకోడు కాబట్టి కేసీఆర్ సార్కు బాగా కోపం వస్తుంది. మోడీ సార్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అక్క? ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ప్రతి పైసా మోడీ సార్ ఇచ్చాడు, సిగ్గుండాలి. ఇక్కడ మీరు ఓట్లేసి గెలిపించడం వాళ్ళకి సిగ్గుండాలి. ఇవాళ ఈ మత్తడి దిగి ఎన్ని రోజులేక, ఎన్ని సంవత్సరాలే ఏం చేస్తున్నారక్క? మరి 2 సంవత్సరాలే గది కూడా ఆధునీకరణ చేయకుండా, గది కూడా చేయకుండా ఎందుకు ఏమైనా ఓట్లేసి చెప్పరాదు? స్కూల్ ఉందా ఈడ? ఏడున్నది ఈడ స్కూల్, ఇంకెక్కడ ఉన్నది? అక్కడెక్కడ ఉన్నది, ఉందాదా? బర్రెలు పోతున్నాయా? బర్రెలు పోతున్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ నెలనేమో మొత్తం మూడితే ఊరుతున్నాయి. ఆడ మందు షాపులు ఉంటున్నాయి, బస్ స్టాండ్లో బర్రెలు ఉంటున్నాయి, స్కూళ్ళలో బర్రెలు ఉంటున్నాయి. 8 సంవత్సరాలు అవు, వాళ్ళు గెలిచి 8 సంవత్సరాలు కానీ ఇంకా ఉంటుంది. స్కూల్ ఉందా? స్కూల్ అయిపోయిందా? హాస్పిటల్ ఉందా? మరి హాస్పిటల్ మరి ఎందుకు హాస్పిటల్ లేదు? ఏమైనా అయితే, ఏమైనా అయితే అట్లా రాత్రి పాము తేలో ఉడుతుంది, మంచిగా బతకాలి అందరం మనం. మరి ఎటు పోవాలే? చచ్చిపోలే, పేదోళ్ళు చచ్చిపోలేవు. కేసీఆర్ సార్కు పేదోళ్ళు బతకాలని లేదక్క, పేదోళ్ళు బతకద్దు. పేదోళ్ళు బతుకుతే కేసీఆర్ సార్ ఎట్టుంటాడు? పేదోళ్ళని రాసి రంపాన్ని వర్తనిస్తాడు. అందుకే ఇక్కడ ఇచ్చే పైసలు మొత్తం పూర్తలు ఇస్తున్నారు. లైట్లకు పైసలు పూర్తే ఇస్తారు, పోళ్లకు పైసలు పూర్తే, రోడ్లకు పైసలు పూర్తే, శ్మశాన వాటికలకు 11 లక్షల రూపాయలు ఇస్తున్నాం, రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, డంపుయాలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, చెట్లు వెంపించడానికి పైసలు మేమే ఇస్తున్నాం, కమ్యూనిటీ ఆల పైసలు మనమే ఇస్తున్నాం, రోడ్ల పైసలు మనమే ఇస్తున్నాం, మోరిల పైసలు మనమే ఇస్తున్నాం. లాస్ట్కు మీరు పండించిన పంట కూడా మోడీ సార్ కొంటున్నాక, సుతిల్తాల్ పైసలు మోడీ గారే ఇస్తున్నారు, గోనె సంచుల పైసలు మోడీ సార్ ఇస్తున్నారు, లేబర్ పైసలు మోడీ సారే ఇస్తున్నాడు, ట్రాక్టర్ పైసలు మోడీ సారే ఇస్తున్నాడు, బట్టలను బియ్యం ఆడిచేందుకు పువ్వుర్తు మోడీ సారే ఇస్తున్నాడు, ఆడ బ్రోకర్ చేసే కేసీఆర్ కూడా బ్రోకర్ పైసలు కూడా మోడీ సారే ఇస్తున్నాడు. అన్ని పైసలు మోడీ సార్ ఇస్తే
ఇయలకా లాస్ట్ ముఖ్యమంత్రి చెప్తాడు అవనక మీరు డిఏపి కొంటారా డిఏపి ఎంత ఎంత రేటు 1700 అసలు రేట్ ఎంతనే 3500 అసలు రేటు మరి మీరు మిగతా పైసలు ఓలు కడుతున్నారా మిగతా పైసలు మోడీ గారు కడుతురు కదా తెలుసా మీకు అది కూడా కేసీఆర్ సార్ చూడరా ఒక్క ఎకరానికి దాదాపు 3 బ్యాగులు పడతాయి అంటే దాదాపు 10000 రూపాయలు 7000 నుంచి 10000 రూపాయలు మోడీ సార్ మీకు ఒక్క ఎకరానికి సబ్సిడీ మోడీ సార్ ఇస్తున్నారు అవునా కదా యూరియా ఎంత పడుతుంది యూరియా ఎంత బ్యాగు 260 రూపాయలు అసలు రేట్ ఎంత ఎంత 2000 రూపాయలు మరి మీరు 250 కే వస్తారా వట్టే అసలు రేట్ ఏమో 2000 రూపాయలే ఒక్క ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తారు కదా ఎన్నిస్తునే పైసలు ఎంత సబ్సిడీ ఇస్తుంది మరి 3 బ్యాగులకు ఎంత అవుతదన్న దానాపు 7000 రూపాయలు మరి ఎవరిస్తురే పైసలు మోడీ సార్ ఇస్తున్నా లేదా మరి అన్ని మోడీ సార్ ఇస్తే కేసీఆర్ సార్ నేను ఏమి ఇచ్చిండు మోడీ సార్ ఏమి ఇచ్చిండు అని చెప్పుతున్నాడు మీరు సమాధానం చెప్పాలా లేదా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడా సార్ ఫ్రీ కరెంట్ ఇస్తుందా కరెంట్ వస్తుందా ఇక్కడ తాగడానికి నీళ్ళేలవు నల్లాలు ఉన్నాయి కానీ నీళ్ళు రావదాలా ఉన్నాయా నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయా నీళ్ళు నల్లాలే తీసిపెట్టరు కదా ఎందుకంటే పైపులు గ్యారెంటీ ఇస్తారు సార్ పైపుల ఫ్యాక్టరీ సార్దే ఆ పైపులు వస్తే కమిషన్ వస్తే నీళ్ళు ఇస్తే కమిషన్ రాదు కానీ నీళ్ళ కమిషన్ రాదు పైపుల ఫ్యాక్టరీ సార్ది మీరు తెలంగాణలో ఎక్కడైనా నీళ్లు కావాలంటే ఫస్ట్ పైప్ ఇస్తాడు గంటలనే పైప్ ఇస్తాడు కానీ 5 సంవత్సరాలు నీళ్లు మాత్రం రావు ఇలా ఫ్రీ కరెంట్ అంటు ఫ్రీ కరెంట్ పేరుతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇలా కేసీఆర్ సార్కు 300 ఎకరాలు అది మనం ఏమన్నాడు వరేస్తే ఊరే అన్నాడు అన్నా లేదా మీరు ఎవ్వరు తొర్రూరులో ఎవ్వరు వరే కూరే అన్నాడు మనం ఏలే వరి మరి మనం ఏదాడు కేసీఆర్ సార్ వరేయాలా ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడట మనకు మాత్రం పేదలకు వరి వేస్తే మాత్రం ఊరేట మరి ఆయన ఎందుకు వెళ్ళే వరి మనము సన్నపోట్లేమన్నాడు ఆయనేమో దొడ్డొట్లు వేస్తాడట మనం సన్నపోట్లేసి నష్టపోవాలి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ మాత్రం దొడ్డొట్లేసి లావుపడాలి ఆయనేమో కోటీశ్వరు కావాలి కానీ తెలంగాణలో తొర్రుల్లో రైతులు మాత్రం బికారిగాలు కావాలి ఆయన మాత్రం అన్ని నమ్ముకోవచ్చు ఇలా తొర్రుల్లో మాత్రం ఏమనుకోద్దు ఇలా కరెంటు పేరుతో ఆయన ఫామ్ హౌస్ బిచ్చపోడా ఏమన్నా కోట్ల రూపాయలు ఆయన కోట్ల రూపాయలు సంపాదించడు ఆయన కుటుంబం లండన్ లో మస్కట్ లో దుబాయ్ లో ఇరాన్ లో ఇరాక్ లో అంతలు పోయి పైసలు పెట్టేస్తాడు తొర్రుల్లో దోసుకున్న పైసలు మొత్తం ఆడ పెట్టేస్తారు అన్ని ఆడ వెట్ట చేస్తాడు ఆయన ఫామ్ హౌస్ కు 300 ఎకరాలకు ఆయన ఫామ్ హౌస్ మాత్రం కరెంటు ఫ్రీ మీ తొర్రూరు గ్రామంలో వాడే కరెంటు కూడా కేసీఆర్ సార్ వాడుకుంటున్నాడు అట్లా మొత్తం కరెంటు అంతా వాడుకొని ఫ్రీ కరెంట్ ఇట్లా మోసం చేస్తాడు అందుకేక 1400 మంది పేదోళ్ళు చచ్చిపోయారు పెద్దోళ్ళు చచ్చిపోలే పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది ఈ తొర్రూరు చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం చేశారు దిష్టి బొమ్మలు గాలబెట్టారు రాస్తారోకలు చేశారు లాఠీ ఛార్జ్లో గాయపడ్డారు కేసులు అయినాయి ఎందుకు చేస్తాం ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకొస్తాయి మన పంట మనం వండించుకుందాం మన పాలన మనం సాగించుకుందాం అని చెప్పి ఈ తొర్రూరులో ఇంత పెద్ద ఉద్యోగం చేస్తే 1400 మంది పేదోళ్ళు చచ్చిపోతే కేసీఆర్కు అంటే పెద్దోడు రాజ్యం వేస్తుండు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద కేసీఆర్ కొట్లాడిందా కేసీఆర్ బిడ్డ కొట్లాడిందా కేసీఆర్ కొడుకు కొట్లాడిందా కేసీఆర్ అల్లుడు కొట్లాడిందా కేసీఆర్ మందుల సోడా పోసే సంతోషరావు కొట్లాడినా ఒక్కసారి ఆలోచించండి మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తొర్రూరులో పేదోళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా పెద్దోడు రాజ్యం వెళ్తుండు ఈ పాలకుర్తిలో కూడా పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు ఇలా అందుకే ఏడవైనా శాసిస్తాడు అంబేద్కర్ కాదు నాకు పెద్ద నేనే అంబేద్కర్ కంటే పెద్దోడిని నేనే అంటాడు కేసీఆర్ సార్ అందుకే దళితులకు 3 ఎకరాలంటే నేను ఎందుకు ఇస్తా 3 ఎకరాలు అంటున్నాడు దళితులకు దళిత బంధి అంటే నేను ఎందుకు ఇస్తా దళిత బంధి అంటున్నాడు ఇలా కుల వృత్తులు మొత్తం నాశనం చేస్తాడు ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నాడు అంత పేదలను రాసి రంపాన పెడుతున్నాడు కాబట్టి మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్తునక్క పేదోళ్ళ రాజ్యం రావాలి ఓట్ల కోసం రాలే ఇప్పుడు నేను ఎన్నికలు లేవు ఓట్లు లేవు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలు లేనా ఉన్నా లేకున్నా మీ దగ్గరకు వచ్చేది పువ్వు గుర్తులే టీఆర్ఎస్ వాళ్ళు వర్షం పడితే ఉసిర్లు వచ్చినాడు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికలప్పుడే వస్తారు కేసీఆర్ సార్ ఎన్నికలప్పుడు రాడు ఎన్నికలప్పుడు పైసలు పడేస్తాడు మొన్న దుబ్బాకలో గిట్నే 10000 రూపాయలు ఇచ్చిండు ఒక్క ఓటుకు చెప్పినా గిట్నే మీటింగ్ పెట్టి చెప్పినా దుబ్బాకల పేదోళ్ళందరూ పైసలు తీసుకోరు పైసలు కేసీఆర్ జేబులో కలిస్తున్నాడు ఇప్పటిదాక మోడీ సార్ ఇచ్చే లెక్క చెప్పినా కదా ఆ లెక్క మొత్తం అక్కడ మా అక్కలకు అన్నలకు అందరికి చెప్పినా అక్క 10000 తీసుకోండి ఓటు మాత్రం కారు కేకురి ఎక్కడ గుద్దలో గడ గుద్దురి అంటే కోపంతో పట 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 పళ్ళు కొరకుండా పువ్వు గుర్తు మీద గుద్దుతే
దుబ్బాకలో గెలిచిన ఒక పువ్వు గుర్తులు ఇలా హుజరాబాలో ఏం చేసిండు ఇక 10000 సరిపోవు 10000 ఇస్తే దాంత దుబ్బాకల ఓడగొట్టరా చెప్పి హుజరాబాద్ ఎన్నికలు వచ్చినాయి హుజరాబాద్ ఎన్నికలు అయినా రే 10000కు పేదలు ఓట్లు ఇస్తున్నారని చెప్పి 20000 ఇచ్చినారా మళ్ళా వేనా హుజరాబాద్కు పోయి అక్క 20000 మన ఏం లెక్క అయిపోయినాయో మోడీ సార్ మీ గ్రామానికి గిన్ని పైసలు ఇచ్చిండు టిఆర్ఎస్ కేసీఆర్ సార్ కారు గుర్తులు అందరు జేబులేసుకొని పోతున్నారు ఆ ఇచ్చే పైసలు మనయే 20000 తీసుకోరు వద్దు అనుకుని వద్దు అంటే పేదోడు ఇంక పెద్దోడు ఇంకా పెద్దోడుతాడు మన బికారి గాలం ఇంకా బికారి గాలవుతాం అవునా కదా 20000 పక్క తీసుకోరక్క తీసుకోరన్నా లెక్క అయిపోయినా అందరు 20000 తీసుకున్నారే 20000 తీసుకొని మళ్ళా గట్ట పటపట పళ్ళు కొడితే కొట్టి గుద్దుతే ఆయన కేసీఆర్ గుడ్డ డబుల్ అన్నది ఆయన పోయి 90 ml దాటోడు ఫుల్ బాటిల్ అవుట్ సైడ్ వేసిండి ఇక ఆడ కూడా పేదోళ్ళందరూ కలిసి పువ్వు గుర్తుని గెలిపించారు మరి ఇక్కడ కూడా గెలిపియాల లేదా పైసలు తీసుకోవాలి ఎన్నికలు అప్పుడు ఇక్కడ ఇక్కడ నాయకుడు ఆయనకి ఆయన వారసుడే ఇక్కడ నాయకుడు వారసులే ఇస్తాడక్క ఈసారి గ్యారంటీ ఇస్తాడు మీకోసం కొట్లాడుతానా ఈసారి కాదు 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 ఇవాళ ఆమె తొర్రుల్లో గింత మంది వచ్చిరు కదా తొర్రుల్లో గింత మంది వచ్చిరు కదా ఈ చూసాక సారు గజ గజ వంతలు అబ్బో తొర్లూరులో నేను బెరిస్తాడు వాళ్ళు భయపడలే పువ్వు గుర్తోళ్ళు మీటింగ్ పెడితే అందరు వేరు కాబట్టి ఈసారి 50000 కూడితారు అవసరం వస్తాడు 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 అబ్బో ఈసారి పైసలు ఎంత రాడు మీ దగ్గరికి మీరు ఓట్లు లేరని తెలుసు కానీ ఒక్కటే అనేది పైసలు పక్క తీసుకొని ఇస్తే కానీ ఓటు మాత్రం సార్కి ఇస్తే 5 సంవత్సరాలు ఆడబడ్డాడు మన మత్తడి గట్టే ఉంటుంది మన స్కూల్ గట్టే ఉంటుంది మనకు పెన్షన్లు రావు మనకు దళిత బంధు రాదు మనకు జాగలు రావు మనకు హాస్పిటల్ రాదు మనకు రోడ్లు రావు మనకు నల్లాలన్న నీళ్లు రావు కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఆలోచించి ఒక్కసారి మోడీ సార్ పేదోడు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి ఇలా పేదోళ్ళ గురించి ఆలోచిస్తాడు కేసీఆర్ సారు కోటీశ్వరుడు పెద్దోడు వాళ్ళ కొడుకు చెప్తాడు ఏ మాది రాయల్ ఫ్యామిలీ మాకు కోట్ల రూపాయలు తాత ముత్తాతల నుంచే ఉన్నాయి అందుకే మేము రాజ్యాన్ని వెళ్తున్నాం మేము పేదోళ్ళు మాకు అవసరం లేదట పేదోళ్ళు ఎవరికి అవసరమే పేదోల గురించి ఎవరు ఆలోచిస్తారో ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్కసారి పువ్వు గుర్తు కొట్టేయండి మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఓట్ల కోసం రాలేదక్క మళ్ళీ చెప్తున్నాక పేదోళ్ళ బాధలు చూసి సంవత్సరం నుంచి తిరుగుతున్నాక ఎండలు తిరుగుతున్నా వర్షాలు తిరుగుతున్నా నిల్వ నీడ లేకుండా మొత్తం ఏడ రెస్ట్ లేకుండా కాళ్ళు నొచ్చినా మెడలు నొచ్చినా ఏది చేసినా కూడా ఇలా మీకోసం తిరుగుతున్నాక ఎండ కొడుతుంది ఇలా చూస్తుంది కదా ఎండట్లా కొడుతుందో 3 రోజులు వర్షం పడ్డది అయినా కూడా ఇవాళ మనకు కనీసం మీరు ఓట్లు కనీసం ఒక్కసారి పేదోళ్ళకి అవకాశం ఇస్తే మోడీ గారికి అవకాశం ఇస్తే మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ విశ్లేషకుడు ఇంత పెద్ద ఎత్తున వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించిన పోలీసు వాళ్ళు బెదిరించిన మీరు ఏం చేయలేరు మమ్మల్ని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తొర్రూరు గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై తొర్రూరు గ్రామానికి వచ్చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం